ఈరోజు హవేలీ గన్పూర్ మండల కేంద్రంలోని సుమారు 10 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న ప్రభుత్వ భూమి ఫెన్సింగ్ పనులను మరియు మండల పరిధిలోని చౌట్లపల్లి గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలకు 10 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న నూతన ప్రహరీ గోడ నిర్మాణ పనులను హవేలీ గన్పూర్ మండల ఎంపీపీ షేర్ నారాయణ రెడ్డితో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధికై అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, కాళేశ్వరం లాంటి ఎన్నో అద్భుతమైన పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో హవేలీ గన్పూర్ మండల ఎంపీపీ షేర్ నారాయణ రెడ్డి, జెడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, తెరాస మండల అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి, సర్పంచులు లక్ష్మీ శంకరయ్య, యశోద రంజ, మైపాల్ రెడ్డి, ఎంపీటీసీ మాంగ్య, మండల కోఆప్షన్ సభ్యులు ఎండి ఖాలేద్, ఎంపీడీఓ శ్రీరామ్, తహసీల్దార్ దశరథం, ఎంపీఓ ప్రవీణ్, పాఠశాల ఉపాధ్యాయులు, మండల తెరాస నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు గణపురం మండలకు సంబంధించి చౌటపల్లి గ్రామంలో స్కూల్ కంపౌండ్ వాళ్లకు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. మరి డిస్ట్రిక్ట్ మైనింగ్ ఫండ్స్ నుండి ఈ 10 లాక్స్ పెట్టడం జరిగింది. మరి ఇక్కడ చాలా రోజుల నుండి కూడా కంపౌండ్ కావాలి కావాలి, రోడ్డుకు మరి దగ్గరలో ఉంది కాబట్టి పిల్లలకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చాలా మంది ప్రజలు కూడా కోరుకోవడం జరిగింది. ముందే ముందనే మనం కొత్త గ్రామ పంచాయతీ కూడా చేసుకోవడం జరిగింది. మరి ఇక్కడ కొన్ని రోడ్లు, ట్రైన్స్ కూడా అవసరం ఉంది. తప్పకుండా భవిష్యత్తులో బాగా కూడా ఏర్పాటు చేస్తే మహిళా సంఘాల వారు మా మహిళా భవనానికి కూడా సహకరించాలని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా తప్పకుండా మహిళా భవనానికి కూడా మరి మంజూరీ చేయడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిందాక తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు. అనేక పథకాలను కూడా తీసుకురావడం జరిగింది. మరి కళ్యాణ లక్ష్మి పథకం కావచ్చు, అదేవిధంగా రైతు బంధు కావచ్చు, మరి రైతు బీమా కావచ్చు, అదేవిధంగా పెన్షన్లు, ఈ విధంగా రకరకాల పథకాలతోని మరి ప్రజలందరూ కూడా మరి సహాయ సహకారాలు అందించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన ఆ విధంగానే కొనసాగుతూ ఉంది. ఈ కరోనా మహమ్మారి రాకపోతే నిజంగా కూడా ఇంకా కొన్ని హామీలు ఇచ్చినవి ఉన్నాయి, వాటిని కూడా నెరవేర్చడం ఈ సంవత్సరంలోనే. ఈ కరోనా వల్ల కొద్దిగా ఇబ్బంది రావడం జరిగింది, ఆర్థికంగా రాష్ట్రానికి ఇబ్బంది ఉంది కాబట్టి కొన్ని కార్యక్రమాలను కొద్దిగా లేటుగా చేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా భవిష్యత్తులో ఏ హామీలు అయితే ఇచ్చినామో ఆ హామీలను నెరవేర్చుకుంటాం. తప్పకుండా ఇక్కడ ఇల్లు కావాలని కూడా చాలా మంది ఆర్జీలు పెట్టుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా భవిష్యత్తులో ఎవరి జాగలలో వాళ్ళకి ఇల్లు కట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. గతంలో సామూహిక ఇల్లు కట్టించినప్పటికీ కూడా ఇక్కడ స్థలం లేకపోవడం వల్ల ఈ ఊర్లో మనం కట్టించలేకపోయినాం. ఈసారి ఎవరి సొంత స్థలాల్లో వాళ్ళకి ఇల్లు కట్టాలని చెప్పి ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. తప్పకుండా భవిష్యత్తులో సొంత స్థలాల్లో ఇల్లు కట్టించే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. తెలంగాణ జై కేసీఆర్.